16వ నెంబర్ జాతీయ రహదారి జగ్గంపేట ఫ్లైఓవర్ బ్రిడ్జ్ పై జరిగిన రోడ్డు ప్రమాదంలో వ్యక్తి మృతి చెందగా మరో ఇద్దరికి గాయాలయ్యాయి. దీనికి సంబంధించిన వివరాలను ఎస్ఐ లక్ష్మి వెల్లడించారు. రాజమండ్రి వైపు నుండి అన్నవరం వైపుకు టాటా మ్యాజిక్ వాహనం ప్రయాణికులతో వేడుతుంది. అయితే జగ్గంపేట ఫ్లైఓవర్ బ్రిడ్జ్ వద్దకు వచ్చేసరికి ముందు వెళ్తున్న లారీ డ్రైవర్ సడన్ బ్రేక్ కొట్టడంతో టాటా మ్యాజిక్ బలంగా ఢీకొంది. దీంతో ముందు భాగం నుజునుజ్జైంది. డ్రైవర్ రామారావు అందులో ఇరుక్కుపోయాడు. విషయం తెలుసుకున్న సిఐ సురేష్ బాబు ఎస్ఐ లక్ష్మి సంఘటన స్థలానికి చేరుకుని అందులో ఇరుక్కున్న డ్రైవర్ను ప్రయాణికులను బయటకు తీశారు. డ్రైవర్ రామారావును మరో ఇద్దరిని జగ్గంపేట ఆసుపత్రికి తరలించగా చికిత్స పొందుతూ డ్రైవర్ మృతి చెందాడు. గాయాలైన వారిని ప్రథమ చికిత్స అనంతరం కాకినాడ ఆసుపత్రికి తరలించారు. ఈ మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నామన్నారు. Thank you.